జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైల్ ప్రయాణం ఆ పార్టీకి మైలేజ్ తెచ్చింది. మార్గ మధ్యంలో ఆయన వేలాది మంది అభిమానులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు పార్టీ శ్రేణులతో పాటు ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. విజయవాడ నుంచి తుని వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన జనసేన అధినేత ప్రయాణికులతోనూ ముచ్చటించారు. మార్గ మధ్యలోని స్టేషన్లో అభిమానులకు కరచాలనం చేశారు. కొందరితో సెల్ఫీలు దిగారు. అలాగే ట్రైన్ డోర్ వద్ద మెట్లపై కూర్చొని పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. కాలేజ్ డేస్ లో ఆయన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన రీతిలో ఆయన రైల్ డోర్ వద్ద మెట్లపై కూర్చొని కొబ్బరి బోండం తాగారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ రైల్ డోర్ వద్ద మెట్లపై కూర్చోవడం రైల్వే శాఖ నిబంధనలకు విరుద్ధం. అందున చట్టరీత్యా ఇది నేరం. నిబంధనలు అతిక్రమించిన వారికి రైల్వే యాక్ట్ సెక్షన్ 156 ప్రకారం 3 నెలల జైలు శిక్ష లేదా 500 రూపాయల జరిమానా విధిస్తారు. ఇప్పుడు ఈ ఫోటోలు రైల్వే శాఖకు పంపి ఫిర్యాదు చేసే ఆలోచన ఉన్నారు ప్రత్యర్థులు. అదే జరిగితే పవన్ కళ్యాణ్కు ఇబ్బందికరమే. ముందు రైల్వే శాఖ కేసు పెడితే ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు అభిమానులు.